రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణ ప్రగతిపై ఐటీ మంత్రి కేటీఆర్ సందర్శించి సమీక్షించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ కార్యాలయం ముందు చైర్పర్సన్ మాధవీరాజుతో కలిసి పట్టణ ప్రగతిలో భాగంగా మంత్రి కేటీఆర్ మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్, మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవీరాజు తదితరులు పాల్గొన్నారు. వేములవాడ పట్టణంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటాం. జూలై 1వ తారీఖు నుంచి జూలై 10వ తారీఖు దాకా 10 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అందరం కూడా చేసుకుంటా ఉన్నాం. ఇందులో ప్రధానంగా మనం అనుకుంటున్న 4-5 పనులు ఉన్నాయి. ఒకటి, ఎక్కడికక్కడ పరిశుభ్రంగా, ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్యన ఈ కరోనా రోగం వచ్చిన తర్వాత ఆరోగ్యం అంటే ఎంత ముఖ్యమో, ఆరోగ్యం ఏమైనా కింద మీద అయితే ఎట్లయితుందో ప్రపంచం అందరికి కూడా అర్థమైంది. అందుకే అందరం ఇక ఈ మూతికి బట్ట కట్టుకొని తిరిగే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఈ పట్టణంలో ఎంత చేసినా తక్కువనే, ఎన్ని కార్యక్రమాలు చేసినా తక్కువనే. అందులో భాగంగా రహదారుల విస్తరణ కానీ, అందులో భాగంగా పారిశుద్ధ్య నిర్వహణ కానీ, అందులో భాగంగా ఇంకా చెట్లు పెంచే కార్యక్రమం కానీ, అందులో భాగంగానే ఇంకా కొత్తగా మౌలిక వసతులు కల్పించే విషయం కానీ, అది కమ్యూనిటీ హాల్స్ కావచ్చు లేదా ఇంకా ఇతర సదుపాయాలు కావచ్చు, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున చేసుకోవడానికి రకరకాల మార్గాలు రాష్ట్ర ప్రభుత్వమే ఇప్పుడు మీరు చూసినట్టయితే ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చే ప్రాజెక్టు నడుస్తున్నది. మీ వేములవాడ పట్టణంలో కూడా 60% పూర్తయింది, ఇంకొక 40% దసరా వరకు పూర్తి చేయాలని చెప్పి ఇప్పుడే అనుకున్నాం.